సమర్థ సద్గురు సాయనాథాయ నమః. 96వ లేఖ శ్రీరమణాశ్రమ లేఖల్లో 96వ లేఖ ఏకాత్మ పంచకం 22/1947. క్రిందటి జాబులో తెలుగు వెన్పానం గురించి రాసి ఉన్నాను. భగవాన్ మనుకొని పద్యాలు రాస్తే బాగుండునన్న ఆశ ఉన్నప్పటికీ సమయం రానిది అడగరాదని అప్పట్లో ఊరుకున్నాను. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి వెన్పా ఛందస్సును గురించే ఒక భక్తునితో మాట్లాడుతున్నారు భగవాన్. నన్ను చూచి తెలుగు తమిళ ఛందస్సుల తారతమ్యం వివరిస్తూ గుహ నమ శివాయ స్వామి ఒక రోజుకొక వెన్ప రాయాలన్న నియమం పెట్టుకున్నారట. ఏడాదికి 360 అవుతుంది. ఆ నియమంతో ఎన్నో రాశారు, పోగా మిగిలినవి అచ్చువేశారు భక్తులు. అవే ఎన్నో ఉన్నవిప్పుడు అన్నారు భగవాన్. భగవాన్ కూడా అలాగే రాస్తే లోకలకు ఉపయోగం కదా అన్నారు భక్తులు. అన్నారు ఆ భక్తులు. ఏమో మనస్సు దాని మీదకి పోను అంటుంది, ఏం చేసేది అన్నారు భగవాన్. ఇదే సందని తిరిగి తెలుగులో ఒక్కటైనా రాయలేదా అన్నాను చల్లగా. ఎందుకు రాసేది, మచ్చుకొని 3 రాశాను చాలదా ఏ అన్నారు భగవాన్. అంతేగా మరికొన్ని రాసి ఛందస్సు కూడా తెలుగులో రాస్తే మా భాషకు ఒక నూతన భాగ్యం లభిస్తుంది అన్నాను మళ్ళీ. సరిపోయింది, నేనేం పండితున్నా ఏం, రాయాలంటే భారతం భాగవతం అన్నీ చదవాలి. అవన్నీ చదవానా పెట్టనా, చదివానా పెట్టానా, ఏం విషయం రాసేది, అసలు రాసేందుకు ఏమున్నది అన్నారు భగవాన్. ఈ దెబ్బ మనకే అనుకుని భగవాన్ ఏది రాస్తే అదే విషయం అన్నాను. మీరిన్ని పద్యాలు రాస్తారే చాలదా ఏం, కావాలంటే పెద్దపాల శిక్ష కానీ సులక్షణ సారం కానీ తెచ్చుకోండి, గణాలు చెప్తాను మీరే రాయవచ్చునని గట్టిగా అన్నారు భగవాన్. నాకేది వద్దు, భగవాన్ రాస్తే చదువుతాను, లేకుంటే లేదు అన్నాను. అవి ఊరుకున్నారు. ఇక లాభం లేదని లేచి ముందు వసారాలో కూర్చుని రాసుకుంటున్నాను. దయామయులు కదా భగవాన్, నేను వెళ్ళగానే ఒక వెన్ప రాసి చదివారట హాల్లో. సాయంత్రం బయటకు వెళుతూ నా వైపు చూచి ఇదిగో వెన్ప మరొకటి రాశానిప్పుడు, ఇక్కడుంది చూచుకోండి అన్నారు నవ్వుతూ. మితిలేని సంతోషంతో కాగితం చూచి అక్కడే పెట్టాను. భగవాన్ వచ్చి దానికి తమిళ అనువాదం రాసి మురుగునారుతో మనం తెలుగు బాగా చదివామా, ఎందుకు రాసేదని చూస్తే ఊరుకోదు, ఎన్నో అడ్డంకులు చెప్పి చూచాను, ఒప్పదు, రాయక తప్పింది కాదు అన్నారు. భగద్వాణి అలా రావాల్సి ఉంది అన్నారు మురుగునార్. 6 గంటలైంది. ఈ పద్యం రేపు కాపీ చేసుకుంటానని ఇంటికి వచ్చాను. మరుదినం ఉదయం 8 గంటలకు వెళ్ళాను. చూస్తేనే ఇదిగో రాత్రి ఇంకొకటి కూడా రాశాను. మొత్తం 5 అయినవి. ఆత్మపంచకం మనవచ్చు కానీ శంకర్లు రాశారు అది, అందువల్ల దీనికి ఏకాత్మ పంచకం అని పేరు పెడతాం. నెంబర్లు వేసే ఉంచాను, సరిచూసి కాపీ చేయవచ్చు అన్నారు భగవాన్. భగవాన్ ఆజ్ఞను అనుసరించి కాపీ చేశాను. అది చూసి చాలామంది భక్తులు రాసుకుని పాఠం చేశారు. ఈ మధ్యాహ్నం ఒక భక్తురాలు ఆ ఏకాత్మ పంచకం హాల్లో పాడటం ఆరంభించింది. తనలో తన ఉండ అన్న 3వ పద్యం పాడగానే భగవాన్ నా వైపు చూచి ఇదిగో ఈ సినిమా ఉపమానం, మన దేశంలో ఇంకా సినిమాలు రాకపూర్వం విరూపాక్ష గుహలో ఉండగానే రాసిపెట్టాను. శంకరుల కాలంలో సినిమాలు లేవు, అందువల్ల వారు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అని ఉపమానం చెప్పారు. విశ్వం దర్ప దృశ్యమాన నగరి అని ఉపమానం చెప్పారు. ఈ సినిమాలంటే అవన్నీ చెప్పేవారు కారు, మనకిప్పుడు సులభమైన ఉపమానం దొరికింది అన్నారు. తెలుగు వెన్ప ఏకాత్మ పంచకం. తన్ను మరచి తనువు తానై తలచి ఎన్నియో జన్మములెత్తి తుది దన్ను తెలిసి తానౌట పలు దేశ సంచార కలన్మేల్ కనుట కను. 2 వెన్ప తానుండి తానుగ దన్ను దా నెనవ డే నుండు స్థానమేది యను వానికి నేనెవడెక్కడే నున్న నను నన్న మధు పానుని ఈడు పలుకు తానుండి తానుగ తన్ను తా నెనవ డే నుండు స్థానమేది యను వానికి నేనెవడెక్కడ నేనున్న నన్న మధుపానుని ఈడు పలుకు. 3వది తనలో తన ఉండదాను జడమౌ తనువం దున్నట్టు తలచు మనుజుడు చిత్రంలో నున్నది చిత్రమున కాధార వస్త్రమని ఎంచువాడు. 4 పొన్నుకు వేరుగా భూషణముండునే తన్ను విడిచి తను వేది తన్నుదను వను వాడజ్ఞుడు తాననువాడు తనుగనిన జ్ఞాని ధరించు. 5వ వెన్ప ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే ఎప్పుడా వస్తువు నాది గురు చెప్పక చెప్పి తెలియగ చేసినారే ఎవరు చెప్పి తెలుపుదురు వెప్పు. ఏకాత్మతత్వము నిట్టిదని తేల్చి భక్త దేహాత్మభావమును దీర్చను.
ఏకాత్మ జ్ఞానస్వరూప రమణ గురునాథుడు తానని తిచ్చు పంచకముందు. 97వ లేఖ పుట్టుక 24/2/1947. నిన్న ఒక భక్తురాలు ఏకాత్మ పంచకం తన పుస్తకంలో రాసుకున్నానని తెచ్చి శ్రీవారికి చూపింది. ఆ పుస్తకంలో భగవాన్ జన్మదినోత్సవం చేయడానికి మొదట ప్రారంభించిన భక్తులకు తాము రాసి చూపిన పద్యాలు రెండు ఉండడం చూచి ఇలా సెలవిచ్చారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా 1912లో అనుకుంటాను నా జన్మదినం వచ్చింది. దగ్గరున్న వారంతా భగవాన్ జయంతి కదా, ఇక్కడే వండి భోంచేస్తామని పట్టుబట్టారు. వద్దయ్యా ఈ ఉపద్రవం అంటే వింటారా, మేము వండుకుని తింటే స్వామికి ఏం బాధ అని ఎదురుతిరిగారు. సరే మీ ఇష్టం అన్నాను. అప్పుడే కొన్ని పాత్రలు కొని తెచ్చారు. ఆ సామాన్ ఇప్పటికీ ఉన్నది. కొంచెమని ప్రారంభించిందే ఇప్పుడింత ఉపద్రవంలోకి దిగింది. ఏదైనా దాని అంతటది పోవాలి కానీ మనం చెబితే ఆగదు. ఎంతో దూరం చెప్పి చూచాను, వినలేదు. సరే వంట భోజనాలు అయినవి. ఈశ్వరస్వామి నాతో ఉండేవారు అప్పుడు. వారు, స్వామి నేడు తమ పుట్టిన దినం కదా, మీరు రెండు పద్యాలు రాస్తే నేను రెండు రాస్తానన్నారు. అప్పుడు రాశాను ఈ వెంపాలు రెండును. భావం ఏంటంటే, పుట్టిన దినమని పండుగ చేయుటకు సంకల్పించు మీరు, మీ పుట్టుకకు స్థానమేది అని చూడండి. జనన మరణములకు అతీతమైన ఆ నిత్యమునందు ఎన్నడూ పదము పొందుమో అదే సత్యముగా మన జన్మదినము అనేది మొదటి. రెండవది, ఏడాదికి ఒకసారి వచ్చే జన్మదినం ముందైనా ఈ శరీరం వచ్చిందే ఈ సంసారంలో పడితేమే అని తపింప నగునే కానీ ఉత్సాహంతో పండుగ చేసి సంతోషించడం శవమున కలంకరించినట్లుంటుంది. ఆత్మనిరిగి అందులో లీనమొకటే వివేకం. ఆ పాటల యొక్క భావం అదే. మలయాళంలో ఒక జాతికి ఒక ఆచారం ఉన్నదట. ఇంట్లో బిడ్డ పుడితే ఏడవడం, ఎవరైనా గతిస్తే బాజాబంత్రీలతో ఉత్సవం చేయటము. వాస్తవానికి తన స్వభావమైన సుఖాన్ని వదిలి ఈ జన్మ వచ్చిందే అని దుఃఖించాలి కానీ ఉత్సవం ఏమిటి, ఈశ్వరస్వామి ఏమని రాశారు అన్నాను. వారా అవతార పురుషులు అది ఇది అని నన్ను పొగుడుతూ రాశారు. అప్పుడేదో సరదా, వారొకటి నేనొకటిగా ఎన్నో రాసేవాళ్ళం. దాచాలన్న శ్రద్ధ ఎవరికీ లేదు. చాలా భాగం మేమిద్దరమే ఉండేవాళ్ళం. భోజన వసతులు లేవాయే, ఎవరుంటారు ఇప్పుడు ఇక్కడ ఇన్ని సౌకర్యాలు ఉన్నావు కనుక వచ్చి కూర్చుంటున్నారు. అక్కడేముంది, ఎవరైనా వస్తే కాసేపు ఉండి వెళ్ళేవారు అంతే అన్నారు భగవాన్. ఆ పుట్టిన దినపు పాటలో తెలుగులో రాయని ప్రార్థిస్తే ఈ విధంగా రాసిచ్చారు భగవాన్. వెంప, పుట్టునాడెద్దయో పూనుదురే ఉత్సవము, పుట్టు మన కెద్దయ్యను బుద్ధి కొని పుట్టుక గిట్టుకలే దయ వెలుగు కేవల వస్తువులో పుట్టినదే పుట్టిన దినంపు. పుట్టునాడైనను పుట్టుక గేడవక పుట్టునాడుత్సవము పోనుట గిట్టిన పీనుగుల అలంకరించి పెట్టుటని తన్నెరిగి ఏ ననుగుటే జ్ఞానము. 98 సెల్ఫ్ ఆత్మ 25/2/1947. నేటి ఉదయం ఒక గుజరాతీ యువతి భర్త బిడ్డలతో బొంబాయి నుంచి వచ్చింది. నడి వయసు ముఖ విలాసం చూస్తే విద్యావతి అనిపించింది. భర్త ఖద్దరు కట్టడం వల్ల కాంగ్రెస్ అభిమానిగా తోచింది. గౌరవనీయమైన కుటుంబం అని నడవడికలో గోచరిస్తున్నది. స్నానపానాదులు ముగించుకుని 10 గంటలకంతా గుణగుణ నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు. వాలకం చూస్తే ప్రశ్నించేటట్టున్నదని తోచింది. 1/4 గంట అయిందో లేదో ప్రశ్నలు ప్రారంభమైనవి. భగవాన్ సెల్ఫును పొందడం ఎలా అన్నదామె. ఎందుకు సెల్ఫును పొందడం అన్నారు భగవాన్. శాంతి కొరకు అన్నదామె. అది సమాచారం. శాంతి అనేది ఒకటి ఉన్నదన్నమాట అన్నారు భగవాన్. అవును ఉంది అన్నదామె. సరే మంచిది, దాన్ని పొందాలని తెలుస్తుంది కదా. ఎట్లా తెలుస్తున్నది, అది ఎప్పుడైనా నీవు అనుభవించి ఉండాలి. కలకండ తీపి తెలిసి ఉంటేనే కదా కలకండ తినాలని బుద్ధి పుట్టడం. అందువల్ల శాంతి నీకు అనుభవమైనదే, అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావు అన్నమాట. కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు పెరుగుతుంది. ఏదో శాంతి కావాలి, శాంతి కావాలని ప్రతిజీవి కోరడం కనబడుతూనే ఉంది. అందువల్ల శాంతియే స్వరూపమని యథార్థమని స్థిరపడుతున్నది. ఆ శాంతినే ఆత్మ అను, పరమాత్మ అను, సెల్ఫ్ అను, ఏమన్నా అను, అదే కావాలి మనకు. ఏం అంతేనా అన్నారు భగవాన్. అవును, అది ఏ విధంగా వస్తుంది అందామె. ఉన్నదే శాంతి. ఉన్నది ఏ విధంగా వస్తుందంటే ఏం చెప్పగలం. ఎక్కడి నుంచైనా తేవలసిందైతే కదా ప్రయత్నం. తెచ్చుకునేది మనో వ్యాపారం, దాన్నే పోగొట్టుకోవాలి అన్నారు భగవాన్. ఏ విధంగా పోగొట్టుకోవాలి అందామె. ఏదో ఒక నియమం ఏర్పరచుకుని సాధన చేయాలన్నారు భగవాన్. సాధనకు ఏకాంతవాసం అవసరమా, సర్వభోగ త్యాగమే చాలా అందామె. త్యాగం అంటే అంతత్యాగమే కానీ బాహ్య త్యాగం కాదని రెండవ ప్రశ్నకు మాత్రమే ప్రత్యుత్తరమిచ్చి మౌనం వహించారు భగవాన్. భోజనశాలలో గంట మోగింది. పెద్ద కుటుంబీకురాలైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరం ఇస్తారు.
ఆమె విద్యావినయ సంపన్నురాలు కూడాను. గృహస్థులకు స్త్రీ పురుషులకు సాధారణంగా భగవాన్ ఇలానే బోధిస్తూ ఉంటారు. ఆ బోధలో యథార్థమే ధ్వనిస్తుంది. అంతర్త్యాగం అంటే సామాన్యమా? అందువల్ల త్యాగం అంటే అంతర్త్యాగమే కానీ బాహ్యత్యాగం కాదని సెలవిచ్చి ఊరుకున్నారు భగవాన్. అంతర్త్యాగం అంటే ఏమి అన్న ప్రశ్న వస్తే ప్రత్యుత్తరమును వచ్చిందేమో కానీ భోజనశాలలో గంట మరగడం వల్ల అంతా గప్చిప్గా లేచి వెళ్ళారు. ఏకాంత నివాసమైన నా కుటీరానికి నేను వచ్చి చేరాను. ఎవరికి ఏది ఉచితమో వారికి అది ఈశ్వరుడు నిర్ణయించే ఉంచుతాడు సుమా. నీవెందుకు ఒంటరిగా ఉంటావని భగవాన్ ఎప్పుడైనా నన్ను అడిగారా? ఇతరులతో నేను ప్రస్తావించారా? ఏదీ లేదు. ఎందువల్ల అంటే నా స్థితికి ఇది సరే అన్నమాట. 99వ లేఖ గురుస్వరూపము 26/2/1947. ఈ మధ్యాహ్నం తమిళ యువకుడొకడు భగవాన్ సోఫాకు సమీపంగా జరిగి కూర్చుని, స్వామి నిన్న ఉదయం ఆ గుజరాతీ యువకునికి త్యాగం అంటే అంతర్త్యాగం అని సెలవిచ్చారే, అది ఏ విధంగా లభ్యమవుతుంది? అసలు అంతర్త్యాగం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. అంతర్త్యాగం అంటే వాసనలన్నీ అడిగిపోవాలి. అది ఏ విధంగా లభ్యమవుతుంది అంటే సాధన వల్ల లభ్యమవుతుంది అన్నారు భగవాన్. సాధనకు గురువు కావాలి కదా? అవును కావాలి అన్నారు భగవాన్. సద్గురుని ఏ విధంగా నిర్ణయించుకోవాలి? గురుస్వరూపం ఎటువంటిది అన్నాడా వృచ్చికుడు. ఎవని ఎందు నీ మనసు లగ్నమవుతుందో వారే గురువు. సద్గురువు ఇతడనే నిర్ణయించడం ఎలా? వారి స్వరూపం ఎటువంటిది అంటే శాంత సమ సమాధులతో కూడి సుదంటు రాతి వలె దుష్టి చేతని ఆకర్షింపబల శక్తి సంపన్నత సమత్వం ఎవరి ఎందు స్థిరంగా ఉంటావో వారే గురుస్వరూపులు. గురుస్వరూపం తెలుసుకోవాలంటే తన స్వరూపమేదో తెలుసుకోవాలి ముందు. తన స్వరూపమేదో తెలియనప్పుడు గురుస్వరూపం ఏ విధంగా తెలుస్తుంది? గురుస్వరూపం చూడాలంటే లోకానంతా గురు రూపంగా చూడాలి. ప్రతి జీవియందు గురువు భావాన్ని ఉంచాలి. ఈశ్వరునైనా అంతే, అన్నింటికీ ఈశ్వర రూపంగా చూడాలి. తానెవరో తెలియనివాడు ఈశ్వర రూపం కానీ గురు రూపం కానీ ఎలా చూడగలడు, ఎలా నిర్ణయించగలడు? అందువల్ల ముందు నీ యథార్థ స్వరూపం ఏదో తెలుసుకో అన్నారు భగవాన్. అది తెలుసుకునేందుకు మాత్రం గురువు కావద్దా అన్నాడు ఆ యువకుడు. అది నిజమే. లోకంలో ఎందరో మహనీయులు ఉన్నారు. నీ మనసు ఎవరు ఎందు లగ్నమవుతుందో వారిని గురువుగా నమ్ముకో. గురియే కదా గురువు అన్నారు భగవాన్. ఆ యువకుడంతటితో తృప్తి చెందక సమకాలికులకు పెద్దల పేర్లు కొన్ని ఏకరు పెట్టి, వారిలో ఈ లోపం ఉంది, వారే విధంగా గురువులు అవుతారు, వీరే విధంగా గురువులు కాగలరని ఆక్షేపించడం ఆరంభించాడు. భగవాన్ తమరెవరెంత నిందించినా సహిస్తారు, కానీ ఇతరులు నిందిస్తే రవ్వంతైనా సహించలేరు. ఆవేగస్వరంతో, ఓహో నిన్ను నీవు తెలుసుకోమంటే వెనక వారికి ఆ లోపం, వీరికి ఈ లోపం అని నిందించడం సాగించావా? నీ లోపం నీవు దిద్దుకుంటే చాలును, వారి లోపాలు వారు చూసుకోగలరు. ఇక ముందు నీ సర్టిఫికేట్ తీసుకున్నందే వారికి మోక్షం పొందరాదన్నమాట. పాపం నీ సర్టిఫికేట్ కొరకే వారంతా ఎదురు చూస్తున్నారు, మహా గొప్పవాడు. నీవు మెచ్చుకోకుంటే వారికి గతి ఉన్నదా? మరి ఇక్కడ వారు నిందించావు, మరొక చోట మమ్మ నిందిస్తావు. నీవన్నీ తెలిసిన వాడు, మేమేమీ తెలియని వారము. నీకు అణిగండవలసిందే ఉంటాము. రమణాశ్రానికి వెళ్ళాను, ఆయన్ని ప్రశ్నించాను, ఏమి చెప్పలేకపోయాడు, ఆయనకేమీ తెలియదని ప్రకటించు బాబు అన్నారు భగవాన్. ఆ యువకుడు తిరిగి అదే దూరంలో మాట్లాడబోతే ఒక భక్తులు వారించారు. భగవాన్ అది చూచి, ఉండండియా, మీరు ఎవరు మాట్లాడకండి, వారు చిత్తం వచ్చిన సేపు మాట్లాడనియండి. వారు తెలిసిన వారు, మనమంతా వారికి తగ్గి ఉండాలి. చూస్తూనే ఉన్నా వచ్చినప్పటి నుంచి ఇదంతా మూట కట్టుకుని మూల కూర్చున్నారు. రోజు రోజుకు కాస్త కాస్త జరిగి దగ్గరకు వచ్చారు. నిన్న ప్రశ్నించిన చూచి నేను ఒకనున్నానని మూట విప్పారు. ఉన్నదంతా బయటికి రావద్దు, ఈ లోకమంతా వెతికి గురుస్వరూపం నిర్ణయిస్తారట వీరు. గురువుగా వ్యవహరించే యోగ్యత ఇంతవరకు ఎవరి వద్దనూ కనిపించలేదట. దత్తాత్రేయులు లోక గురువు కదా, వారు లోకమంతా నా గురువేనన్నారట. చెడ్డ చూస్తే చేయరాని తోస్తున్నది, అందువల్ల అది గురువే. మంచి చేస్తే చేయాలనిపిస్తుంది, కనుక అది గురువే. మంచి చెడ్డలు రెండూ నాకు గురువులే అన్నారు. వేటగాడు దోవ అడిగినా తన మాట వినిపించుకునని పక్షిని గురిపెట్టి కొట్టడం చూచి నాయన నీవు నా గురువుని నమస్కరించారట. పక్షిని చంపడం చెడ్డదైనప్పటికీ లక్ష్యం ఉంచి బాణం వేయడం చూచి నా మనసు ఈ విధంగా ఈశ్వరుని యందు లక్ష్యం ఉంచి అనుసంధించాలని బోధిస్తున్నావు కనుక నీ ఒక గురువు అన్నాడట. ఇదే విధంగా ఏది చూస్తే అదే గురువు అని చెప్పి కడకి శరీరమే గురువు అన్నారు. ఏమంటే నిద్రలో ఈ శరీరం లేదు కదా, ఈ లేని దాని యందు దేహాత్మభావన కూడదని బోధిస్తున్నది, అందువల్ల ఇది గురువే అన్నారు. వారు లోకమంతా గురువుగా భావిస్తే వారిని లోకమంతా గురువుని కొనియాడింది. ఈశ్వర విషయం అంతే, లోకమంతా ఈశ్వరమయంగా ఎవరు చూస్తారో వారిని ఈశ్వరుడని లోకం పూజిస్తుంది. మనమెంతో లోకమంతే, యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. పెద్ద తోట ఉంటుంది, కోకిల వస్తే మంచి పండ్ల నిమిత్తం మామిడి చెట్లను వెతుకుతుంది, కాకి వస్తుందనుకో అది వేప చెట్లను వెతుకుతుంది,
తొమ్మిదలు తేనె కొరకు మంచి పొలను వెతికితే ఈగలు మలాన్ని అన్వేషిస్తుంది. సాలగ్రామం కావలసిన వాడు రాళ్లని తోసివేసి అది ఒక్కటి గ్రహించి పూజిస్తాడు. ఆ సాలగ్రామం రాళ్లలోనే ఉంటుంది. చెడ్డ ఉంటేనే మంచిది తెలుస్తుంది, చీకటి ఉంటేనే వెలుగు శోభిస్తుంది, మాయ ఉంటేనే ఈశ్వరుడు ఉన్నాడు. సారగ్రాహికి నూరింటిలో ఒక మంచి దొరికితే చాలు, ఆ ఒక్కటి గ్రహించి తొమ్మిది త్రోసివేసి ఇదొక్కటి చాలరా మనకు, దీనితో లోకమంతా జయించవచ్చు అనుకుంటాడు. వారి దృష్టి ఆ ఒక్క దాని మీదనే ఉంటుందని మేఘగంభీర ధ్వనితో పలికి విరమించారు. హాలంతా నిశ్శబ్దమై గంభీరంగా ఉన్నది. గడియారం టంగు టంగున గంటలు 4 కొట్టింది. అజ్ఞానమనే సూరపద్మని హతమార్చి శాంతించిన అరుణాచల రమణుని అడుగు దమ్ములకు నమస్కరించి వినతి సేయ వచ్చిన మయూరమా అంది. అది అన్నట్లు హాలుకు ఉత్తర దిక్కున ఉన్న పాకలోనికి నెమలి వచ్చి గంభీరమైన ఒకే కేకారావంతో తన రాక తెలియపరుచుకున్నది. భగవాన్ ఆవావ్ అంటూ అటువైపు తిప్పారు దృష్టి. 10 అపరిహారం 12/3/1947. ఈ మధ్య ఏకాత్మ పంచకం పుట్టిన దినపు పాటలు భగవాన్ రాశారు కదా, అవి సీరా ఊరే చిత్త కాగితాల మీద రాస్తుంటే చూచి ముత్యాల కోవల్లో ఉండే ఆ దేవతా లిపికి ఈ చిత్త కాగితాలేమో అన్న దుగ్ధతో ఏదైనా పుస్తకంలో రాస్తే బాగుండే అన్నాను. చాలు చాలు, పుస్తకంలో రాస్తే స్వామి రాసిందల్లా ఉంది అని ఎవరో ఒకరు తీసుకుపోతారు. ఇక్కడ ఒకటి ఉండదు, స్వామి అందరికీ ఉమ్మడి కదా అని నిరాకరించారు భగవాన్. ఈ ఉదయం పుట్టిన దినపు పద్యాల్లో కొంచెం సవరణ చేయడం వల్ల ఆ సవరణ రాసి నా పుస్తకంలో అతికించే నిమిత్తం చిన్న కాగితం కావాల్సి హాల్లో వెతికితే లేకపోయింది. ఇంటికి వచ్చేదాకా నిలకడలేక ఆఫీసులో అడిగి తెచ్చుకుంటానని జంకు బొంగు లేకుండా భగవాన్తో చెప్పి పెడితే చక్కని కాగితాలు చూపించారు. అక్కడ నేను ఒకటి తీసుకుని భగవాన్ రాసుకోవడానికి ఇవి బాగున్నవే అన్నాను. అయితే తీసుకుని పొమ్మని 4 కాగితాలు ఇచ్చారు. అవి తెచ్చి భగవాన్ చూపి ఏమైనా రాస్తే ఈ కాగితాల మీద రాయటం మంచిది కదా, అవి ఒక పుస్తకంలో అంటించి ఉంచుతామే, ఈ షెల్ఫ్లో పెడుదునా ఇవి అన్నాను. ఎక్కడివి, ఆఫీసులో తెచ్చారా అన్నారు భగవాన్. అవునన్నాను. సరిపోయింది, నాకెందుకు ఇవి, మీకు కావాలంటే ఉంచుకోండి, నేను న్యూస్ పేపర్లో కాగితాలు చింపి దాచుకుని రాసుకుంటాను, ఇవన్నీ నాకెందుకు అన్నారు భగవాన్. మరి మాట్లాడలేక అక్కడే బీరువాలో పెట్టి ఉంచాను. 9 దాటింది. పోస్ట్ వచ్చి వెళ్ళిన తర్వాత న్యూస్ పేపరు చదివేందుకు తీసుకున్నారు భగవాన్. 4 వెడల్పైన అచ్చులేని ఖాళీ పేపర్ కంటపడ్డది. అది మడిచి చింపుతూ నా వైపు చూచి నవ్వితే ఎందుకో గ్రహించలేకపోయాను. శాంతం చింపి చక్కగా మడిచి షెల్ఫ్లో పెట్టబోతూ ఇదిగో ఈ కాగితాలు నా రాతకు ఉపకరించుకుంటాను, లేకుంటే మనకెలా వస్తుంది, వీటి నిమిత్తం ఎక్కడికి పోయేది, మనం రాసే రాతికి ఇది చాలదా ఏమి అన్నారు నవ్వుతూ. ఇదంతా మాకు పాఠం అన్నమాట, భగవాన్ సదా అన్ని విషయాల్లోనూ పాఠం చెప్తూనే ఉన్నారు కానీ మేము నేర్చుకోవడం లేదు అన్నాను. భగవాన్ నవ్వి ఊరుకున్నారు. పుస్తకాలు పోస్ట్ ద్వారా ఎవరైనా పంపుతారనుకో అవి పైన కట్టిన పేపర్తో సహా తెస్తారు కొందరు. భగవాన్ ఆ పై పేపరు చక్కగా మడిచి దగ్గరున్న వారితో ఏమో ఇవి దాచిపెట్టు, ఏదైనా పుస్తకానికి అట్ట వేసుకుందాం, మనకు కావాలంటే ఎలా వస్తుంది, వచ్చిందల్లా లాభం అంటూ ఉంటారు. నిత్యం ఆఫీసు నుంచి దాబులు తెస్తారా, అందులో మీ వంటి ఉద్యోగస్తులంతా పేపర్ మడిచి పక్కన రాసి మిగతాది నిర్లక్ష్యంగా వదిలేస్తారు, భగవాన్లు అవన్నీ చింపి దాస్తారు, పిన్నులు ఉంచుతారనుకో, చదివే పని తీరగానే ఆ పిన్నులు తీసి దాచమని సేవకులకిచ్చి ఇవి మనకు కావలసినప్పుడు ఉపయోగిస్తవి, వారికి పారవేశారుగా మనం ఉపయోగించుకుందాం, కొత్తవి మనకి ఎలా వస్తాయి కొనాలి, డబ్బేది మనకు అంటారు. కొండ మీద ఉండగా శ్రీవారి టెంకాయ చెప్పులు గరిటెలు చెంచాలు గిన్నెలు ఎన్నో తయారు చేసేవారట. ఈ మధ్య కూడా అప్పుడప్పుడు టెంకాయ చెప్పులతోనే గిన్నెలు చెంచాలు తయారు చేసి చక్కగా మెరుగుపట్టి దంతపు సామాను వల్లే చేసి దగ్గరున్న వారితో ఇదిగో ఇవి జాగ్రత్తగా దాచండి, మనకి ఎప్పుడైనా కావాలంటే ఉపయోగిస్తవి ఉపయోగపడతాయి అని. వెండి బంగారు మనకు ఎలా వస్తుంది, ఇవే వెండి గిన్నెలు బంగారు చెంచాలును, చెయ్యి కాలదు చిలుము మారదు, సుఖంగా ఉంటుందని అంటూ ఉండుటే కాక తాము ఏదైనా పలహారం చేసినప్పుడు ఆశ్రమంలో మలయాళపు గంజి కాచినప్పుడు అవే ఉపయోగిస్తారు భగవాన్. బత్తాయి పండ్లు కమలా ఫలాలు మొదలైనవి వస్తే వాటి తోళ్లు పారివేయనీయక పచ్చళ్ళుగాను ఊరగాయలుగాను పులుసు ముక్కలుగాను ఇంకా ఎన్నో విధాలు ఉపయోగపడేట్లు చేస్తారు భగవాన్. అదేగాక భోజన సమయంలో విస్తరిలో అణు మాత్రమైనా ఏ పదార్థమన్నా పరిహరించరు, ఏ పదార్థమున్నను పరిహరించరు. ఉపయోగకరమగు పదార్థము లేవన్ని పరిహరించుట తగదని ఆచరణ రూపంగా బోధిస్తూ ఉంటారు. రోజా పుష్పాలు ఎవరైనా తెచ్చిస్తారనుకో భగవాన్ కవి కళ్ళకద్దుకుని గడియారం మీద పెట్టి ఉంచి వాడి రాలిన రేకులన్నీ తింటూ పక్కనున్న వారికి ఇస్తారు. ఒకసారి ఎవరో రోజా పూలదండ ఒకటి తెస్తే అమ్మ కోవెలు అలంకరించి నిర్మాల్యం అన్నీ పువ్వులతో పాటు గంపలో పడవేశారు అర్చకులు. భగవాన్ బయటకు వెళ్ళి వస్తూ అది చూచి వారిపై కోపించుకుని ఆ రేకులన్నీ ఏరి తెచ్చి పాయసంలో వేయించేసరికి గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంది.
కొండకు వెళుతూ ఉంటారా? వచ్చేపోయే దారిలో ఉపయోగకరముకు ఆకులు ఏమైనా కనిపిస్తే సేవకులతో పాటు తమను కోసి తెచ్చి పక్వం చేసి విధానం చెప్పి ఎంతో రుచిగా తయారు చేయిస్తారు భగవాన్. ఖరీదు గల వాటి కంటే కానీ ఖర్చు లేకుండా అందరికీ లభించే పదార్థాలే వారికి ప్రీతి. ఇవన్నీ సాధారణ విషయాల వల్ల తోస్తవే కానీ సరిగా విచారిస్తే అన్నీ మనకు పాఠాలే. స్వల్ప ఆదాయంతో జీవితం గడపవచ్చునని బోధిస్తున్నారన్నమాట.